हाई फ्रेंड्स ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మోహిత డిజైనర్స్ అండ్ హాబీ క్లాసెస్ ఫ్రెండ్స్ కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ముందుగా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో కొంతమంది నాకు డౌట్స్ అడిగారండి సో వాళ్ళ కోసం నేను చెప్తున్నాను వాళ్ళకు అంటే మెసేజ్ చేస్తే సరిగ్గా అర్థం కావట్లేదని అనుకుంటున్నాను సో అందుకే డైరెక్ట్ చూపిస్తున్నాను ఓకేనండి సో ఫస్ట్ డౌట్ వచ్చేసి థ్రెడ్ని ఎలా హ్యాండిల్ చేయాలని అని అడిగారండి చాలా రోజులైంది అది అడిగి కానీ నేను చెప్పలేదు కొద్దిగా వేరే వర్క్లలో ఉండి ఓకేనా సో ఫస్ట్ మీరు ఎన్ని వరుసలు తీసుకుంటారు ఒక కలర్కి వచ్చేసి అది మీ చాయిస్ అండి మినిమం అంటే కనుక 5 అయితే ఖచ్చితంగా ఉండాలండి 5 అంటే 5 వరుసల కంటే తక్కువ అయితే ఎప్పుడు తీసుకోకండి క్రోచెట్ కుచ్చులకు ఎందుకంటే దానికంటే తక్కువ తీసుకుంటే గాని మీరు వేసుకునే డిజైన్ అంత కనపడదు సో ఇంకా కొద్దిగా ఎలివేట్ కావాలి మంచిగా ఉండాలంటే గాని 6 లేదా 8 మాక్సిమం అండి ఓకేనా సో మినిమం అంటే 5 అన్న కనీసం అంటే తీసుకోవాలి 5 వరుసలు ఖచ్చితంగా ఉండాలండి ఈచ్ కలర్ కి ఓకేనా సో నెక్స్ట్ తీసుకున్నాక లాస్ట్ ను వచ్చేసి నేను ఆల్్రెడీ నాట్ చేశాను బట్ మీ కోసం చూపించడానికి మళ్ళీ ఇంకొక నాట్ చేస్తున్నాండి సో ఇలా పట్టుకున్నాక మొత్తం వరుసలు కలిపి ఇలా పట్టుకొని చివర్న ఇలాగ ముడి వేసేయాలి ముడి వేసేసుకుంటే మీకు వరుసలన్నీ ఒక నాట్ లెక్క కనిపిస్తాయండి ఇట్లా సో నాట్ లెక్క పడిపోతుంది అప్పుడు మీకు ఏందంటే ఈ పొరలు అనేటివి పక్కకు రాకకుండా ఉంటాయి ఇంకొకటి सो मनम तीसुकुने थ्रेड्स अन्नी सिल्क थ्रेड्स चाला डेलिकेट गा उंटायंडी सो इवि डेलिकेट काबट्टी मनम इट्ला मोत्तम एक्कुव थ्रेड्स तीसुकुंटाम काबट्टी अवि चिक्कुलु पड़ेसी अट्ला मनकु कोद्दिगा इब्बंदि कलिगिस्तायंडी सो अला इब्बंदि कलगकोकुंडा ओक सूपर कवर उंटुंदि कदा मनकु कूरगायलु पेट्टुकुनेदि एदैना सरे सो दांट्लो पेट्टुकोनि ओक पोर अंटे लूज गा कोद्दिगा कट्टि पेट्टुकोनि ई पोरलनि సో ఇదే కవర్ అనుకోండి ఇప్పుడు మనం నాట్ వేసేసుకున్నాం కదా సో నాట్ వేసేసుకున్నాము సో థ్రెడ్స్ ఎక్కువ ఉంటాయి కదా నేనైతే సింగిల్ తీసుకున్నాను ఒకటే దానికి చుట్టుకున్నాను కాబట్టి సో చాలా థ్రెడ్స్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఆ థ్రెడ్స్ అన్ని దీంట్లోకి వేసేసుకోండి సో వేసేసుకొని నాట్ అయితే ఇట్లా చేతనే పట్టుకొని కవర్ ఉంటది కదా ఈ కవర్ కదండి ఇట్లా మనం పట్టుకొనికొస్తారు కదా అట్లాంటి కవర్లో వేసుకోండి సో ఇలాగ టై చేసుకొని లూజ్ గా టై చేసుకోవాలి ఎందుకంటే మనకు థ్రెడ్ లాగడానికి ఈజీగా ఉండాలన్నమాట సో అలా ఉండేటట్లు నాట్ వేసుకొని పెట్టుకోండి అప్పుడు ఏమైతుందంటే మీకు వర్క్ చేసేటప్పుడు ఇబ్బంది కలగకోకుండా చాలా నీట్ గా ఉంటుందండి ఓకేనా మీకు కూడా చిరాకు రాదు దానివల్ల సో అదొకటి ప్లస్ సో ఇలా నాట్ వేసుకున్నాక థ్రెడ్ అనేది ఎప్పటికైనా ఇలా పట్టుకోండి స్టార్టింగ్ లో అయితే ఖచ్చితంగా రాదండి మీరు ట్రై చేస్తా ఉంటేనే ఇట్లాంటివన్నీ వస్తాయి ఎందుకంటే ఇది చూసిన వెంటనే సో ఒక్కసారిగా అయితే రాదండి చూస్తా మనం ఏదైనా ట్రై చేస్తేనే ఏదైనా వస్తుందండి సో ఇలాగా థ్రెడ్ అనేది పట్టుకొని ఈ థ్రెడ్ అనేది ఒక్కసారి ఇలాగా చుట్టుకోవాలండి सो ई थ्रेड बोटन वेलू मूडो वेलू मध्य इलाकाली अदेपंटे मन स्टार्टिंग थ्रेड तीस दाने वर के अंडी इला पटुवाली सो ई नार दर इला पटेक ओके सो इधी मेन इंपॉर्टेंट विषय तरवा वे पक्न पटी सो गायत्री अने सो एंटे मनमू కుచ్చులు వేసేటప్పుడు ఎలా అంటే ఫ్రెండ్ ఇట్లా ఉల్టా సైడ్ నుంచి థ్రెడ్ తీయాలనా పై నుంచి తీయాలనా థ్రెడ్ అనేది ఒక డౌట్ అండి సో ఇది ఏందంటే ఇప్పుడు మనము ఖచ్చితంగా కుచ్చులు వేసేటప్పుడు ఖచ్చితంగా సారీకి అయితే ఓర్లాకైతే అంటే అదే జిగ్జాగ్ అయితే చేపించుకోవాలండి కంపల్సరీ చేపించుకోవాలి దానికైతే లేదు మీరు జిగ్జాగ్ చేపించుకోలేరు అనుకుంటే కనుక మిషన్ మీద అయినా సన్నగా కుట్టేసుకోవచ్చు మనము ఓకేనా ఏదో ఒకటి రెండిట్ల మటుకు ఏదొకటైతే చేయాలండి వేసుకోవాలనుకుంటే సో ఆల్మోస్ట్ 90% డిజైన్స్ అయితే మీకు కింది నుంచి ఇలా ఫస్ట్ థ్రెడ్ ఇలా ఒకసారి చుట్టుకొని ఇలా పెట్టుకున్నారు కదండి సో ఈ నాట్ అనేది కింద ఉల్టా సైడ్ అంటే ఉల్టా సైడ్ పెట్టేసి బ్యాక్ సైడ్ ఉల్టా అంటే బ్యాక్ సైడ్ అండి బ్యాక్ సైడ్ పెట్టి మనము నిడిల్ అనేది పైన పెట్టాలండి పైన పెట్టి ఆ థ్రెడ్ అనేది పైకి లాగాలి
సో ఆల్మోస్ట్ 99% డిజైన్స్కి అయితే ఇలాగనే ఉంటుందండి. 90 to 95% ఏవో కొన్ని డిజైన్స్కి మట్టుకే మనము పైనుంచి అంటే ఇలాగ ఉల్టా సైడ్ తిప్పి కొన్ని డిజైన్స్ వేసుకుంటాం అన్నమాట. అవి చాలా రేర్ అండి, ఎక్కువైతే ఉండవు అవి డిజైన్స్, చాలా రేర్ ఉంటాయి. ఆల్మోస్ట్ చాలా డిజైన్స్ అయితే ఇలాగ మనము నాట్ అనేది ఉల్టా సైడే పెట్టి మనం పైనుంచి క్రోసెట్ అనేది అల్లుకుంటూ పోతామండి. సో ఇప్పుడు ఈ నాట్ అనేది థ్రెడ్ ఇలా కింద పెట్టుకోవాలి, చీర కింద అంటే గన కింద బ్యాక్ సైడ్ పెట్టుకోవాలి. పెట్టుకొని నిడిల్ అనేది పైనుంచి నిడిల్ కిందికి అనేసి ఆ నిడిల్కు మన థ్రెడ్ని అనేది ఇలాగ పట్టి పైకి లాగాలండి. సో ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నాకు తెలిసైతే నేను నీట్గానే ఎక్స్ప్లెయిన్ చేసినానని అనుకుంటున్నానండి, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇది ఒకటి. సో చైన్ ఇప్పుడు దీనికి ఏంటంటే మనము ఇలాగ వదిలేస్తే గన పోతుంది కదా, పోకోకుండా ఏం చేస్తామంటే ఒక లాక్ అనేది చేసుకుంటాం. లాక్ అంటే ఏం లేదండి, ఇలా పైకి తీసిన థ్రెడ్లో నుంచి కింద ఈ థ్రెడ్ ఉంది కదా, ఈ థ్రెడ్ను మళ్ళీ నీడిల్తో పట్టుకొని దాని లోపల నుంచి పైకి అంటాము, అంతే. దీన్ని లాక్ అంటారండి, అంతే, లాక్ చేసేసుకుంటాము. తర్వాత మనకి ఎన్ని చైన్స్ కావాలనేది డిజైన్ బట్టి చెప్తుంటాం కదండి, సో అలాగ క్రోసెట్ కావాలన్నమాట. సో ఇలాగ వేసుకున్నాము. సో ఇది క్రోసెట్కి అయితే థ్రెడ్ ఎలా తీయాలనేది, ఫ్రంట్ సైడ్ నుంచా ఉల్టా సైడ్ నుంచా మంచి వాళ్ళ నుంచి తీయాలనేది ఇదండి డౌట్. సో నాకు అంటే దీనికోసం అడిగినారు నాకు అర్థం కావట్లేదు. నార్మల్ కుచ్చులకు ఎలా వేసుకోవాలనేది నాకు అర్థం కాలేదండి ఆ డౌట్ మెయిన్. సో నేను రెండు చూపిస్తాను. సో ఇట్లా వేసుకున్నాం కదండి, సో ఇలా వేసుకున్నాము. వేసుకున్నాక చివరిన కూడా కొందరు అడిగారండి ఎలా థ్రెడ్ అనేది ఎలా ఎండ్ చేయాలి, లాక్ ఎలా చేసుకోవాలని. సో ఇక్కడ లాక్ చేసేసుకున్నాం కదా, లాక్ చేసుకున్నాక ఒక చైన్ అనేది అంటే మళ్ళీ ఒక చైన్ లాగా ఇలా వేసుకొని ఒకటి కానీ రెండు కానీ అది మీ ఇష్టం అండి. వేసుకున్నాక ఏం చేస్తామంటే ఇది నిడిల్తో అనేది ఈ థ్రెడ్ను అనేది ఇలాగనే క్యారీ చేయాలి మనము, ఫస్ట్లోనే కట్ చేయకూడదు. ఇలా క్యారీ చేసి ఇలా కొద్దిగా లాగేసి ఇది ఉంది కదా ఈ థ్రెడ్ అనేది కట్ చేసుకోవాలి. మనకి ఎంత కావాలి నాట్ వేసుకోవడానికి, మళ్ళీ నాట్ వేసుకున్నా దానికి ఎంత కావాలి సరిపోతుంది అనేది మీరు వేసే దాన్ని బట్టి ఉంటుందండి. సో దాన్ని బట్టి కట్ చేసుకోవాలి. సో నేను ఇప్పుడు నేను థ్రెడ్ని కట్ చేస్తున్నాను. సో కట్ చేసిన దానికి ఇట్లా క్యారీ చేసినాం కదా థ్రెడ్ను, సో ఇట్లా పైకి అనేస్తే అది కట్ చేసినది బయటకు వచ్చేస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మీరు వేసిన డిజైన్ అనేది బయటికి పోకోకుండా ఉంటుంది. సో ఇప్పుడు మనము ఇట్లా ఒకసారి వేసేసి మనము చివరిన కట్ చేసినాం అనుకో, మళ్ళీ ఇది సిల్క్ థ్రెడ్ కదండి, సో నాట్ అనేది అంత స్ట్రాంగ్ అయితే ఉండదన్నమాట, ఎందుకంటే పోగులు ఊడి వచ్చేసేస్తాయి. సో అలా పోకోకుండా ఏం చేస్తామంటే మళ్ళీ దీని మీద మనము చేతితో మళ్ళీ ఇంకా ఒకటో రెండు నాట్స్ అనేటివి దగ్గరికి వేసేసుకుంటాం, ఇలాగా దగ్గరికి వేసేసుకుంటాం ఒకటి లేదా రెండు వేసేసుకొని, ఇలాగ వేసేసుకొని ఉన్న. సో ఇలా వేసుకున్నాక రిమైనింగ్ థ్రెడ్ను మరీ పూర్తిగా నాట్ వేసిన దగ్గరికి అయితే కట్ చేసుకోకండి, కొద్దిగా లిటిల్ బిట్ అనేది కొద్దిగా థ్రెడ్ అనేది ఉంచుకోండి. ఉంచేసి రిమైనింగ్ అనేది ట్రిమ్ చేయాలండి. ఇప్పుడు నేను ట్రిమ్ చేసుకుంటున్నాను. సో ఇలాగ మీకు ఇంకా ఇంత కూడా వద్దనుకుంటే కొద్దిగా ఇంకొంచెం తక్కువ చేసేసుకోవచ్చు. చేసుకున్నాక ఇది అనేది మనకి ఇలాగనే ఉంటే కానీ డిజైన్ మొత్తం వేసుకున్నాక ఇలాగ ఉంటే కానీ బాగుండదు కదా డిజైన్. సో దాని పర్పస్కి ఏం చేస్తామంటే మనం దీనికి ఫ్యాబ్రిక్ గమ్ అనేది దొరుకుతుంది కదా, చూపిస్తుంటాను ఆ వీడియోలో చూడండి ఫ్యాబ్రిక్ గమ్ము. సో ఆ గమ్ పెట్టేసి మనం ఇది కనపడకుండా ఇక్కడ మనం ఆర్చ్ వేసుకుని ఉంటాం కదా, సో దానికి ఇట్లా స్టిక్ చేసేస్తామన్నమాట బ్యాక్ సైడ్కి, ఇట్లా బ్యాక్ సైడ్కి స్టిక్ చేసేస్తామన్నమాట. సో మీకు ఇప్పుడు క్లియర్ అయ్యిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇంకా క్లియర్ కాలేదంటే ఓకే మెసేజ్ చేయండి, నేను చెప్తాను. నాకేం ప్రాబ్లం అయితే ఏం లేదండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ అయినా చేస్తాను, ఓకేనా. సో ఇది ఒకటి. ఇప్పుడు ఇంకొకటి కూడా చూపిస్తాను.
సో ఇప్పుడు మనం వేసిన డిజైన్కు మనం కుచ్చు యాడ్ చేసుకుంటుంటాం కదా, సో దానికి ఏంటంటే మినిమం అంటే కన్నా 200 వరుసలు అంటే 200 వరుసలు అయితే ఖచ్చితంగా సిల్క్ థ్రెడ్ అయితే తీసుకోవాలండి. అప్పుడే కుచ్చు అనేది మంచిగా కనిపిస్తుంది మీకు. డిజైన్ అనేది బాగా థిక్గా ఉంటేనే ఎప్పటికైనా మంచిగా కనిపిస్తుందండి. ఓకేనా, అన్నీ తీసుకున్నాక మీరు ఏం చేస్తారంటే చివరన అంటే మనము అన్ని వరుసలు ఎక్కించాలి అంత చిన్న హోళ్ళల్లో మనము ఎక్కించాలంటే కష్టమండి. సో దానికి ఏం చేస్తామంటే మనం లాస్ట్న చివరన అనేది ఫ్యాబ్రిక్ గమ్తో స్టిచ్ చేసేసుకుంటాం అన్నమాట. స్టిచ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎడ్జెస్ ఇలాగ వచ్చేస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మనకు, సో ఇది ఇప్పుడు మనము కుచ్చు యాడ్ చేసుకునేటప్పుడు కింది నుంచి అండి ఇది కూడా. సో ఇట్లా కింది నుంచి మనం వేసుకున్న డిజైన్కు కింది నుంచే పైకి అనాలి, ఇది కుచ్చు కట్టుకునేది. ఇట్లా మనం వేసుకున్న మొన్నను ఇట్లా పైన నుంచి కింది నుంచి పైకి అన్నాం కదా, పైకి అనేసి. సో మనకి ఎంత లెంత్ కావాలి, మీరు కుచ్చును మీకు కొందరికి బేబీ కుచ్చు ఇష్టం ఉంటుంది కొందరికి. సో పైకి పై కింది నుంచి పైకి అన్నాక లాస్ట్ను వచ్చేసి ఇలా ఉంటుందండి. సో మీ కుచ్చును బట్టి మీరు పెద్దది కావాలన్నా చిన్నది కావాలన్నా అంటే బేబీ కుచ్చు కావాలనేది మీ ఇష్టం అండి. దాన్ని బట్టి దాని లెంత్ను చూసి మీరు పెట్టుకోవాలి. పెట్టుకొని దీన్ని కుచ్చు కట్టుకోవడానికి ఖచ్చితంగా జరీ థ్రెడ్ గోల్డ్ కలర్ కానీ సిల్వర్ కలర్ కానీ యూజ్ చేయండి మీ శారీని బట్టి. కంపల్సరీ అయితే ఇదే యూజ్ చేయాలండి, ఎందుకంటే ఇది కడితేనే మీకు లుక్ అనేది మంచిగా వస్తుంది. సో దీన్ని నీడిల్కి ఎక్కించుకొని అయినా కట్టుకోవచ్చు, లేదంటే మీకు బాగా అలవాటు ఉన్న వాళ్ళైతే కానీ డైరెక్ట్గా అయినా ఇట్లనే చుట్టేసి కట్టచ్చు అండి. ఇట్లాగా ఇలా కట్టేసి ఫ్రంట్ బ్యాక్ సైడ్ అనేది మీరు దీన్ని టై చేసేసేయాలన్నమాట, బ్యాక్ సైడ్కి కనపడకుండా. బ్యాక్ సైడ్ టర్న్ చేసేసి కొద్దిగా టైట్గా, మరి ఎక్కువ లాగకండి ఎందుకంటే ఇది కూడా డెలికేట్గానే ఉంటుంది, ఊడిపోతుంది అది తెగిపోతుంది అన్నమాట థ్రెడ్. సో మీ ఇష్టం అండి, ఇది టూ నాట్స్ వేసుకోవడం 3 నాట్స్ వేసుకోవడం అనేది మీ ఇష్టం అన్నమాట. సో ఇలా వేసేసుకొని మీకు కుచ్చు ఎంత పొడుగు కావాలనేది బట్టి మీరు కట్ చేసుకోవాలి. రిమైనింగ్ దాన్ని ట్రిమ్ చేసేసుకోవాలన్నమాట, అన్నీ ఈక్వల్గా ఉండేటట్లే యాడ్ చేసుకోవాలండి. సో ఇది, సో దీన్ని కూడా కింది నుంచి పైకి అనేయచ్చు, లేదంటే కానీ అది మీ ఇష్టం అండి, పైన నుంచి కిందికైనా అనుకోవచ్చు. ఈ కుచ్చు కట్టేదైతే అది మీ ఇష్టం అండి, కింది నుంచి పైకైనా అనుకోవచ్చు పైన నుంచి కిందికైనా అనుకోవచ్చు, అది మీరు చేసే మీ చేతిని బట్టి ఉంటుంది మీకు. ఓకేనా, క్రోసెట్ మటుకు చాలా రేర్ డిజైన్లకే మనము ఉల్టా చేసేసి శారీ వేస్తాము. ఆల్మోస్ట్ చాలా డిజైన్లకైతే కనుక 95% డిజైన్లకైతే పైన నుంచే మనము క్రోసెట్ అనేది వేసుకుంటూ పోతాము. ఫస్ట్ థ్రెడ్ తీసేటప్పుడు ఒకటే ఆ నాట్ అనేది కింద పెట్టేసి పైకి థ్రెడ్ అనేది పైకి లాగుతామండి. ఐ హోప్ నేనైతే నీట్గానే ఎక్స్ప్లెయిన్ చేసినానని ఫీల్ అవుతున్నా అండి. మీకు ఇంకా అర్థం కాలేదంటే కనుక మెసేజ్ చేయండి, నేను చెప్తాను. నేనేం బోర్గా అయితే ఏం ఫీల్ కానండి. ఓకేనా, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ను. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దాం.